బ్రేకింగ్ న్యూస్. ఈ వార్తను మీకు చెప్పబోయే ముందు, ఈ వార్త గురించి మీకు వివరాలు చెప్పే ముందు, ఈ వార్తను ప్రసారం చేసే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ వార్త గురించి, ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని కొంత కలిచివేసే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీలో అవేర్నెస్ తీసుకుని రావడం కోసం, అవగాహన కల్పించడం కోసం ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. దాదాపు చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. అనుకోకుండా అప్పుడప్పుడు ప్రమాదాలుగా మారి చిన్నపిల్లల ప్రాణాల మీదకు వస్తున్నాయి. మరోసారి అలాంటి ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. భద్రాచలం సుభాష్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తలలో, ఒక చిన్నారి తలలో ఒక పెన్ను గుచ్చుకొని 4 సంవత్సరాల చిన్నారి చనిపోయింది. మంచంపై ఆడుకుంటూ ఆ చిన్నారి కింద పడింది. రియాన్షిక పాప పేరు. చెవికి పైభాగంలో ఇలాంటి పెన్ను గుచ్చుకోవడం, ఆ పాప చెవికి పైభాగంలో ఇలాంటి పెన్ను లోపల కంటే గుచ్చుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ పాప చనిపోయింది. ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసి పెన్నును తొలగించారు. కొంత బ్లర్ చేసే ఆ దృశ్యాలు మీకు చూపిస్తున్నాము. ఈ దృశ్యాలను మీకు చూపించడంలో మా ఉద్దేశం, ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ మీరు గుర్తు చేసుకుంటే, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న ఒక పెన్సిల్నో పెన్ననో లేకపోతే స్పూన్నో ఫోర్క్నో మరేదైనా ఒక షార్ప్ వస్తువునో పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కత్తెర లాంటి వస్తువులను కూడా పట్టుకుని పరిగెడుతూ ముందుకు పడిపోయి అది తలలోనో కంటి దగ్గరో ముక్కులో లోపలకో నోటి లోపలకో గుచ్చుకొని ప్రాణాపాయం కలిగిన సందర్భాలు చాలా చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న చిన్నారి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఆ పట్టాల సవ్వడి వినిపిస్తూ ఉంటే తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. ఇక నుంచి ఆ పాప ముద్దు ముద్దు అడుగులు ఆ ఇంట్లో ఆగిపోయాయి. కారణం ఒక చిన్న నిర్లక్ష్యం. ఇప్పుడు మీరు చూస్తున్న పెన్ ఆ పాప చెవి పైభాగంలో మెదడులోకి గుచ్చుకొని వెళ్ళిపోయింది. అందుకే చెప్తూ ఉంటారు చిన్న పిల్లలకు ప్రమాదకర వస్తువులు వాళ్ళ దగ్గర ఉంచొద్దు అని. చిన్నపిల్లల దగ్గర కనీసం ఆడుకునే వస్తువులున్నా, అంటే నోటి లోపలికి పట్టే వస్తువులు కనుక ఉంటే వాళ్ళు మింగేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ వార్తను చూడండి. ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు, కలిచివేసే అవకాశం ఉండొచ్చు. అయినా మేము ఈ వార్తను ప్రసారం చేయడంలో ఉద్దేశం మీకు మరింత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ప్రాణాలతో లేదు. ఆ ఇంట్లో తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. కారణం ఒక చిన్న నిర్లక్ష్యం. పాప 4 ఏళ్ల పాప ఆడుకుంటూ మంచం పై నుంచి దుల్లి కింద పడిపోయింది. ఆ కింద పడిపోతున్న సమయంలో ఆ పాప చేతిలో ఒక పెన్ను ఉంది. ఆ పడిపోయిన ఫోర్స్కి పాప చెవికి పైభాగంలో ఆ పెన్ను గుచ్చుకుపోయింది. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్నును తొలగించారు. అయినప్పటికీ కూడా తీవ్ర ఇన్ఫెక్షన్ కావడంతో పాప రియాన్షిక మృతి చెందింది. రియాన్షిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పాప కోసం 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక డబ్బులు మ్యాటర్ కాదు, కానీ ఆ ఇంటి దీపం ఆరిపోయింది, వాళ్ళ కంటి వెలుగు మూతబడిపోయింది. ఇప్పుడు ఆ పాప ఇంట్లో లేదు. ఆ పాపకు సంబంధించి అన్నీ కూడా ఇక జ్ఞాపకాలుగానే ఉంటాయి. ఆ జీవితాంతం ఆ పాప లేదు అనే లోటు వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. కారణం ఒక చిన్న నిర్లక్ష్యం. కాబట్టి మరొకసారి నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేసి మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చుట్టూ ఆడుకునే వస్తువులు, నోటిలో పట్టేంత వస్తువులు ఉంటే అవి వాళ్ళకి ఇవ్వకండి. ఒకవేళ వాటితో ఆడుకుంటే మీరు దగ్గరుండండి. కత్తిర, పెన్ను లేదంటే స్పూను, స్కేలు లాంటి వస్తువులు పాప మీ పిల్లలు పట్టుకొని పరిగెడుతూ ఉంటే వాళ్ళ చేతిలోంచి తీసుకోండి. ఎందుకంటే అవి పట్టుకుని పరిగెట్టేటప్పుడు వాళ్ళు ముందుకు పడిపోతే అవి వాళ్ళ కంటి భాగంలో కానీ ముక్కులో కానీ ముఖంలో కానీ ఎక్కడైనా గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కిటికీ దగ్గర ఉన్నటువంటి లాక్స్ బయటికి వేలాడే అవకాశం ఉంటుంది. ఒక కోణాకారంలో కోణంగా ఉండి పాప హైట్కి, మీ పిల్లల హైట్కి ఈక్వల్గా ఉండి అవి కిటికీల బయటకు వచ్చి వేలాడుతుంటాయి. ఒకసారి మీ ఇంట్లో చెక్ చేసుకోండి. అలాంటప్పుడు కూడా పిల్లలు పరిగెడుతూ కిటికీ దగ్గరికి వెళితే అవి కూడా ముఖంలో గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఛార్జర్లు పెట్టి వదిలేస్తూ ఉంటే పిల్లలు వాటి దగ్గరికి వెళితే ఛార్జర్లు షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఖమ్మం జిల్లాలో రియాన్షికి ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడా జరగకూడదు అనే ఉద్దేశంతో మీకు చెబుతున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లోపు నేను మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడతాను. ఉదయ్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? భద్రాచల పట్టణం సుభాష్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూనే అక్షరాలు దిద్దుతున్న 4 ఏళ్ల చిన్నారి రియాన్షిక ఊపిరి లూపింది. గత సోమవారం చిన్నారి రియాన్షిక ఇంట్లో మంచంపై కూర్చుని అక్షరాలు దిద్దుతూనే ఆడుకుంటుండగా ఒక్కసారిగా అకస్మాత్తుగా ప్రమాద వశాత్తు కిందికి పడిపోయింది. ఆ సందర్భంలో
తన చేతికి ఉన్నటువంటి పెన్ను సపోర్టివ్ గా, అంటే తన చేతిని సపోర్టివ్ గా తీసుకునే క్రమంలో ఆ పెన్ను పెన్ పై పూర్తి స్థాయిలో తల ఒత్తిడిగా వెళ్ళిపోవడంతో ఒకసారిగా పెన్ను చేతిలో ఉన్నటువంటి పెన్ను లోపలికి చొచ్చుకుపోయింది. సుమారు 3 అడుగుల లోపలికి తల లోపలి భాగం, చెవి పైన భాగంలో తల లోపలికి పెన్ను చొచ్చుకుపోవడంతో తీవ్రంగా హుటాహుట్టిన చిన్నారి ధ్యాన్శీలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా జ్యూరో సర్జరీ అందుబాటులో ఇవ్వడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ బయటికి తక్షణమే సర్జరీ చేసి పెన్నుని బయటికి తీయాలని తల్లిదండ్రులకు సూచించడంతో దాంట్లో పెద్ద మొత్తంలో వ్యయం అవుతుందని కూడా చెప్పడంతో ఆ డబ్బును సమకూర్చుకునేందుకు ఆ తల్లిదండ్రులు కూడా అస్త కష్టాలు పడ్డారు. తండ్రి ఒక మెకానిక్ గా పనిచేస్తుంటాడు. సో రియాన్షిక తండ్రి తల్లిదండ్రులు కూడా ఆర్టీవీ సభ్యులు ఆర్టీ కూడా ఆటపాటి బడ్జెట్ సిబ్బందితో సామాజిక బాధ్యతగా మాట్లాడే ప్రయత్నం చేసి ఫీజు కూడా తగ్గించాలని కూడా అధికార ఆసుపత్రి వైద్యులు కూడా సుముఖంగానే స్పందించారు. శస్త్ర చికిత్స సఫలీకృతం అవుతుందని అందరూ భావించారు. అత్యంత కష్టపడి శ్రమపడి వైద్య బృందం అంతా కూడా రియాన్షిక చెవి పై భాగంలో ఉన్నటువంటి పెన్ను తొలగించారు. ఎటకెళ్ళ అయితే 24 గంటల యొక్క ఫలితాలు మనకు వెళ్ళవుతాయని డాక్టర్లు కూడా ఆర్టీవీతో వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా సఫలీకృతం కావాలని అందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆందోళన చెందిన సందర్భంలో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ కావడంతో ఒక్కసారిగా రియాన్షిక కన్ను మూసిందనైతే అధికారులు ఆసుపత్రి వర్గాలు అయితే తండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వెను వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రి సిబ్బంది కూడా ఆ మృతదేహాన్ని చిన్నారి రియాన్షిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం మార్గ మధ్యంలో ఉన్నారు. భద్రాచలంలోని స్వస్థలం సుభాష్ నగర్ కాలనీలో అంత్యక్రియలు చేసేందుకు రియాన్షిక కోసం అన్ని ఏర్పాట్లు అయితే కుటుంబ సభ్యులు చేసినప్పటికీ అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక చిన్న సంఘటనతో ఉండదు అనే ఒక ఆందోళన ఆ కుటుంబంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సామాజిక బాధ్యతగా అందరం చేసే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆసుపత్రి వర్గాలు కూడా కొంత సహృదయంతో ఫీజుని కూడా తగ్గించి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు కొంతమేర ఖర్చు చేసి ప్రాణాలు నిలబెట్టుకుందాం అనుకున్న రియాన్షిక ప్రాణం కూడా ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతమైనటువంటి పరిస్థితి నెలకొంది. రోహిత్ రైట్ ఉదయ్. భద్రాచలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం సుభాష్ నగర్లో తలలో పెన్ను గుచ్చుకొని 4 ఏళ్ల చిన్నారి చనిపోయింది. మంచంపై ఆడుకుంటూ చిన్నారి కింద పడటంతో చిన్నారి చేతిలో ఉన్న పెన్ను చెవికి పైభాగంలో గుచ్చుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారిని వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ చేసి పెన్నును తొలగించారు. సర్జరీ అనంతరం బ్రెయిన్కు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. పాప మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. పాప కోసం లక్షలు ఖర్చు పెట్టిన పాప బతకలేదు. మరొకసారి మీకు చెబుతున్నాను, ఈ వార్తను కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ప్రసారం చేస్తున్నాము. ఇది మిమ్మల్ని కొంచెం కలచివేసే అవకాశం ఉంటుంది, అయినప్పటికీ కూడా మీలో అవగాహన కోసం. ఎందుకంటే చాలా చోట్ల చాలా ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇలాంటి తప్పిదాలే జరుగుతూ ఉన్నాయి. ప్లగ్లో ఛార్జర్ని పెట్టి వదిలేసి వైర్ వేలాడుతూ ఉంటుంది. పిల్లలు పాకుకుంటూను బుడిబుడి అడుగులు వేసుకుంటూను వచ్చి ఛార్జర్ను నోట్లో పెట్టుకుంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు పెన్ను లేదా స్కేలు లేదా స్పూన్లు ఇతర వస్తువులు షార్ప్గా ఉండే వస్తువులు పట్టుకుని పరిగెడుతూ ఉంటే బుడిబుడి అడుగులు వేసే వాళ్ళు ముందుకు పడితే తలలో ఎక్కడైనా గుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడుకునే చిన్న చిన్నవి సాఫ్ట్గా ఉండే వస్తువులు, అది కూడా నోటిలో పట్టకుండా ఉండేంత పెద్దగా ఉండే వస్తువులు మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. నోట్లోనో ముక్కుల్లోనో పెట్టుకునే చిన్న చిన్న వస్తువులు వాళ్ళకి ఇచ్చినట్లయితే మీ సమక్షంలో వారు లేనప్పుడు నోట్లోనో ముక్కుల్లోనో పెట్టుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది. పెన్ను లాంటి వస్తువులు, పెన్సిల్ లాంటి వస్తువులను ఎట్టి పరిస్థితులను వాళ్లకు ఇవ్వకండి. అనుక్షణం మీరు కనిపెట్టుకుని ఉండండి. ఇలాంటి వస్తువులనిచ్చి ప్రమాదాలకు గురైతే వాటిని తిరిగి వెనక్కు తీసుకునే అవకాశం ఉండదు. ఖమ్మం జిల్లాలో రియాన్షిక మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొని ఉంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఒకసారి మీ ఇంటిని 1-2 సార్లు కింద టేబుల్స్ పైన కిటికీల దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చెక్ చేయండి. పిల్లలకు అంతా సురక్షితంగా ఉంది అని తెలిసిన తర్వాత మాత్రమే మీరు వాళ్లను ఒంటరిగా వదిలేయడానికి అవకాశం ఉంటుంది, పాగడానికి వెళ్ళేలాగా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చిన్నారి మెదడులో పెన్ను గుచ్చుకోవడంతో ఆ చిన్నారిని బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు చేసిన
ప్రయత్నం మాత్రం విఫలమైంది, చిన్నారి మరణించింది. ఈ వార్తను ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా నిర్లక్ష్యం తీసుకోవద్దు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే.